ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమానికి. అణ్వస్త్ర దేశంగా ఎదగాలనుకున్న ఇరాన్ యొక్క ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త, ఆ దేశ అణుశాస్త్ర పితామహుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఫక్రిజాదే హత్య ఇరాన్లో తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తోంది. మొన్నటికి మొన్న సైనిక జనరల్ ఖాసిం సులేమాని హత్యానంతరం ఆగ్రహంతో ఊగిపోయిన ఇరాన్ ఇప్పుడు అణుశాస్త్రవేత్త హత్యను తట్టుకోలేకపోతుంది, ప్రతీకారం తీర్చుకుంటానని గట్టిగా చెప్తోంది. ఇది మధ్యప్రాచ్యంపై కాకుండా ఒక ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇరాన్ నిజంగానే తాను అనుకున్న శత్రువులపై దాడి చేస్తుందా? ప్రస్తుత పరిస్థితులు ఇరాన్కు అనుకూలంగా ఉన్నాయా? ఒకవేళ ఇరాన్ ముందుగా ఏదైనా దేశంపై దాడి చేస్తే దాని పరిమాణాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. మొదటగా ఇరాన్ అణు కార్యక్రమానికి ఏకైక లక్ష్యం ఇస్లామిక్ ప్రపంచంలో ఒక ప్రబలమైన శక్తిగా ఎదగాలన్నటువంటి కోరిక. అందుకు అడ్డు వస్తున్నటువంటి సౌదీ అరేబియా ప్రాబల్యాన్ని తగ్గించడం, సౌదీ అరేబియా వ్యతిరేక శక్తులకు అండగా నిలవడం రెండవ కారణం. మూడవ కారణం, ఇస్లామిక్ ప్రపంచానికి అంతటికీ ప్రథమ శత్రువుగా ఉన్న ఇజ్రాయెల్ని ఎదుర్కోవడం. అణ్వస్త్రాల్ని సంపాదించడానికి ఇరాన్ దశాబ్దాలుగా ప్రయత్నిస్తుంది. ఇందుకు ఎన్నో త్యాగాలను చేయాల్సి వస్తుంది. 2010-12 సంవత్సరాల మధ్య సీనియర్ శాస్త్రవేత్తలందరినో మొసాద్ చంపివేసింది. ఈ హత్యలకు మొసాద్ మ్యాగ్నెటిక్ బాంబుల్ని, మోటార్ సైకిల్ బాంబుల్ని ఉపయోగించింది. అయితే ఒక ఇరానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అణుశాస్త్రవేత్తల ప్రాణాలు ఎప్పుడు ప్రమాదంలో కూడుకునే ఉంటాయి. ముఖ్యంగా ఇరాన్ అణుశాస్త్రవేత్తలు ఒకరి తర్వాత ఒకరు హత్య గురి కావడం అటుంచితే, ఇజ్రాయిల్లో కూడా మోర్ దేశాయ్ వనను అనేటువంటి అణుశాస్త్రవేత్త ఇంగ్లాండ్కు పారిపోతే ఆ దేశ నిఘా సంస్థ మొసాద్ అత్యంత చాకచక్యంగా మళ్ళీ ఇజ్రాయిల్కు రప్పించి బంధించడం జరిగింది. అదేవిధంగా ఇరాక్ యొక్క అణు కార్యక్రమానికి లేదా మిస్సైల్ కార్యక్రమానికి సహకరిస్తున్నాడని భావించినటువంటి కెనడియన్ శాస్త్రవేత్త గెరాల్డ్ విన్సెంట్ బుల్ను మొసాద్ హత్య చేసింది. తన శత్రు దేశాలు ఎవరు కూడా సైనికంగా ఎదగకుండా చూడాలనుకున్నటువంటి ఏకైక లక్ష్యం ఉన్నటువంటి ఇజ్రాయెల్ తన శత్రుదేశాల అస్త్రవేత్తలను అంతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇరాన్ శాస్త్రవేత్తలు లక్ష్యంగా చేసుకుని ఎన్నో దాడులు చేసినప్పటికీ ఒబామా హయాంలో ఇజ్రాయెల్ కార్యక్రమాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒబామా ఇరాన్తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో ఇజ్రాయెల్ దిక్కుచోచని స్థితిలో పడిపోయింది. కానీ ఇరాన్ యొక్క అణు కార్యక్రమంపై నిఘానేత్రాన్ని ఉంచిన ఇజ్రాయెల్ అది అణ్వాయుధాలను సంపాదించడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అమెరికాకు చేరవేసే ప్రయత్నం చేసింది. కానీ అది ఒబామా హయాంలో సఫలీకృతం కాలేదు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత 2018 జనవరిలో ఇరాన్ యొక్క రహస్య అణుకేంద్రంలోకి ఏకంగా చొరబడి 6 గంటల 29 నిమిషాల పాటు అణుకేంద్రంలో ఉండి 100 కొద్ది కిలోల కీలకమైనటువంటి సమాచారం ఉన్న పత్రాలను, హార్డ్ డిస్క్లను 3 కంటికి తెలియకుండా ఇరాన్ దేశ సరిహద్దులు దాటించేసి అమెరికా చేతిలో ఉంచింది. వాస్తవంగా అణు ఒప్పందం ద్వారా కేవలం 200 కిలోల యురేనియం ఉంచుకోవడానికి మాత్రమే పరిమితం కావలసిన ఇరాన్ అక్రమంగా 2400 కిలోలకు పైగా యురేనియంను సంపాదించిందని, అది అణ్వాయుధంగా మార్చి ప్రయోగించే దశలో ఉందని గట్టిగా అమెరికా అధ్యక్షుని ఒప్పించగలిగింది. దాంతో ట్రంప్ ఏకపక్షంగా ఎలాంటి సంప్రదింపులు కూడా లేకుండా ఉన్న పలంగా ఇరాన్ యొక్క అణు ఒప్పందం నుంచి వైదొలిగాడు.
అప్పటి నుంచి ఇరాన్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక ఆంక్షల మధ్య చితికిపోతున్న ఇరాన్ను మరింతగా దెబ్బతీసే లక్ష్యంతో సౌదీ అరేబియా కూడా ప్రయత్నం చేస్తుంది. ఇందుకు ముఖ్య కారణం యమన్లో హౌతీ ఉగ్రవాదులకు ఇరాన్ సహాయ సహకారాలు అందిస్తుందనేది సౌదీ అరేబియా యొక్క వాదన. ఈ హౌతీ తీవ్రవాదులు సౌదీ అరేబియా యొక్క చమురు క్షేత్రాలపైన డ్రోన్ దాడులు చేశారు. ఇందుకు ప్రతీకారంగా క్షిపణి దాడులకు సిద్ధపడినటువంటి సౌదీ అరేబియా ఇరాన్ ఏమాత్రం బలపడినా తన చమురు క్షేత్రాల యొక్క భద్రత గాలికి వదిలేసినట్టే ఇస్లామిక్ ప్రపంచంలో తన ఆధిపత్యానికి తెరపడుతుందని భావిస్తుంది. శత్రు యొక్క శత్రువు మిత్రుడన్న సూత్రంగా ఇరాన్ యొక్క శత్రువులు ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, అమెరికా ఈ మూడు కూడా ఒక్కటయ్యాయని ప్రపంచం భావించేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ మధ్య కాలంలో సౌదీ అరేబియాలో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఆ దేశ నిఘా సంస్థ అధిపతి యోషి కోహాన్లు కూడా రహస్యంగా సమావేశమయ్యారని, ఆ సమావేశ అనంతరము జరుగుతున్న పరిణామాలే ఇవన్నీ అని మనం భావించాల్సి ఉంటుంది. ఇంత జరిగిన ఈ దాడుల యొక్క ముఖ్య ఉద్దేశం అమెరికా, ఇరాన్లు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఒకటయ్యే అవకాశం లేకుండా చేయటం. అధ్యక్షుడిగా ట్రంప్ దిగిపోతున్న తాను గీచిన విదేశాంగ విధానంలో మాత్రమే కొత్త అధ్యక్షుడు ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించే క్రమంలో జరుగుతున్న చర్యలుగా ఇవి భావించవచ్చు. ఈ సమయంలో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగితే ఖచ్చితంగా అది ఇరాన్కు నష్టదాయకంగా మారిపోతుంది. అమెరికా కూడా ఇరాన్పై దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా ఇరాన్ శాశ్వతంగా అణు కార్యక్రమానికి దూరం జరగాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఇస్తుంది. కాబట్టి ప్రపంచం ఊహిస్తున్నది ఏంటంటే ఇరాన్ దాడి చేస్తానని శత్రువులకు గట్టిగా హెచ్చరికలు పంపుతున్నా ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయేంత వరకు కూడా అది ఎవరిపై దాడి చేసే అవకాశం లేదు. బైడెన్ గెలుపుతో అది అమెరికా తన పట్ల కొంత సానుకూల వాతావరణంతో వ్యవహరిస్తుంది అని భావిస్తున్నందువల్ల ఇరాన్ ఇమ్మీడియట్గా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్గొనకపోవచ్చు. జనవరి వరకు అంటే ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయే సమయం వరకు ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, అమెరికాలు ఇరాన్ను ప్రశాంతంగా ఉండనిస్తాయా? ఒకవేళ ఇంకా ఏదైనా గట్టి చర్యకు ఆ దేశాలు పూనుకుంటే ఇరాన్ సహనం నశించి ఖచ్చితంగా ఏదో ఒక దుందుడుకు చర్యకు పాల్గొంటే అది ఇరాన్ యొక్క భవిష్యత్తును శాశ్వతంగా నాశనం చేసే విధంగా రచించిన ప్రణాళికగా మనం భావించవచ్చు. సో ఎటు చూసినా ఇరాన్ చక్రబంధంలో ఉంది. అది తనకు తానుగా ముందుగా దాడి చేయలేదు. ఒకవేళ శత్రువులు దాడి చేసినా వారిపై తిరిగి దాడి చేయలేనటువంటి సంక్లిష్ట స్థితిలో ఉంది. కొంతకాలం ఇరాన్కు ఇది పరీక్షా సమయం. ఈ పరీక్షా సమయంలో ఇరాన్ ఎలా వ్యవహరిస్తుంది అనే దాన్ని బట్టి ఆ దేశం యొక్క భవిష్యత్తు నిర్ధారణ అవుతుంది. అంతవరకు గెలుపు ఖచ్చితంగా ట్రంప్ది. తాను ఎలా అమెరికా ఉండాలనుకుంటున్నాడో తాను అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా అలాంటి బాటలోనే అమెరికా నడవాలని గట్టిగా పూనుకొని తన ప్రభావాన్ని శాశ్వతంగా అమెరికా సమాజం పైన, అమెరికా విదేశాంగ విధానం పైన, ప్రపంచం పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. రాబోయే 2 నెలలు ఇరాన్లో మరిన్ని హత్యలు జరగవచ్చు. ఇరాన్ను మరింతగా రెచ్చగొట్టవచ్చు. ఇరాన్ను మరింతగా గాయపరచవచ్చు. కాబట్టి ప్రపంచం ఈ 2 నెలల సమయంలో ఏం జరగబోతా ఉందని ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు
యుద్ధం వచ్చే పరిస్థితి లేదు, అది ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇరాన్ ఉన్న సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా ఇది ఒక తాత్కాలిక ఉద్రిక్త సమయం. ఇది యుద్ధానికి ఏమాత్రం దారి తీయదని ప్రపంచం భావించాల్సిన అవసరం ఉంది. ఇరాన్ భవిష్యత్తు ఇప్పుడు అది చూపించే సహనంలో ఉంటుంది. వేచి చూద్దాం ఇరాన్ ఎలా స్పందిస్తుందో.